फ्रेंड्स अंदर की नमस्कार वेणु पिरमिड मास्टर अन्ना मन यूट्यूब चैनल प्रेम तो आदरी प्रति पिरमिड मास्टर को प्रति ओखर की ना हृदयपूर्वक कृतज्ञता मरी वीडियो मन मरक अद्भुतम विशेषम अंशा गुरी तेसकटा मरी मन चापिक चला अवसर మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే దీని గురించి మనం తెలుసుకోవాలి. ఏంటంటే అహం, ఏంది అహంకారం అంటాం. ఇది భలే కారం. కూరలో ఎప్పుడైతే కారం ఎక్కువ వేస్తే అది మనం ఎలా అయితే తీసుకోలేమో, మన జీవితంలో ఈ అహంకారం పెరిగితే మనం ఎదగలేం. అంటే మానవుడి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి ఈ అహం అనేది ఒక అడ్డంకి, అహంకారం అనేది ఒక అడ్డంకి. అహంకారం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రాపంచిక అహంకారం, రెండు ఆధ్యాత్మిక అహంకారం. ప్రాపంచిక అహంకారం అని అంటే ఏంటి, నాకు పెద్ద బంగ్లా ఉంది, నాకు ఒక 100 ఎకరాలు పొలం ఉంది, ఆస్తి ఉంది, నా వెనకాల ఇంతమంది బంధువులు ఉన్నారు. అంటే ఈ ధనబలం, జనబలం, ఈ తాత్కాలికమైనటువంటి వస్తు బలాన్ని చూసి నేను బలవంతుణ్ణి అనుకోవడము ప్రాపంచిక అహంకారం. ఇవి తాత్కాలికం, ఈరోజు ఉంటాయి, ఈరోజు నీవి, రేపు ఇంకొకరివి, అంతే కదా. భూమి నాది అన్నవాని చూసి భూదేవి పళ్ళున్న నవ్వు, ఇక్కడి నుంచి భూమి నాది అని వాడంటే భూదేవతకి నవ్వు వస్తుంది, అరే ఇదే మాట నీ ముందు వేల మంది అనేసిపోయారు. ఇది ప్రాపంచిక అహంకారం. ఇది మనము ఎంత పోగొట్టుకుంటే మనం అంత ముందుకి ప్రయాణం అద్భుతంగా సాగిస్తాం. రెండవది ఆధ్యాత్మిక అహంకారం, అంటే నేను మహాజ్ఞానిని, నేను సీనియర్ మాస్టర్ని, నాకంటే బాగా ఎవరూ క్లాసులు చెప్పలేరు, నేను ఎన్నో పుస్తకాలు చదివాను. సో ఇది ఆధ్యాత్మికమైనటువంటి అహంకారం. మనము ఈ రెండింటిని మనం వదిలించుకోవాలి. అంటే ప్రాపంచిక అహంకారము ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో అయినా పోగొట్టుకుంటాం అవగాహనతో. ఆధ్యాత్మిక అహంకారం మనకు వచ్చింది అని అంటే దాన్ని మనం పోగొట్టుకోలేం, అంతే కదా. మరి ఈ అహంకారము అనేది ఎక్కడి నుంచి వస్తుంది? మనస్సు యొక్క ప్రోడక్ట్, మనస్సు నుంచి పుడుతుంది. అంటే ఎవరి మనస్సు అయితే విశృంఖలంగా ఉంటుందో వాడికి అహంకారం ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేయాలి, ఈ అహంకారాన్ని మనము మొట్టమొదట ఒక ఆధ్యాత్మికంగా మనం ముందుకెళ్లాలంటే మనం వదిలించుకోవాల్సినటువంటివి రెండు. ఏంటంటే నేను నాది అన్నటువంటి అహంకారం, నేను అన్న అహంకారము, నాది అన్న మమకారం, ఈ రెండు ఏమున్నాయి పక్కన కారాలే ఉన్నాయి. ఈ రెండు పోగొట్టుకోవాలి. ఇవి రెండు పోవాలి అని అంటే మనకేం కావాలి, జ్ఞానం కావాలి. ఏం కావాలి, జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ధ్యానం నుంచి వస్తుంది. సో కాబట్టి ఈ అహంకారాన్ని మనము పూర్తిగా మన దగ్గర నుంచి పోగొట్టుకోవాలి. ఈ అహం మనలో పెరిగే కొద్దీ మనం ఒంటరి అయిపోతుంటాం, గుర్తుంచుకోండి. ఎప్పుడైనా సరే మనలో ఈ అహం పెరిగే కొద్దీ, అహంకారం పెరిగే కొద్దీ మనం ఏమైపోతుంటాము, ఒంటరి అయిపోతుంటాం. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ మనకి దూరం అయిపోతారు. మరి ఈ అహాన్ని మనం జయించాలంటే మనం ఏం చెయ్యాలి, మనము చిన్నపిల్లలుగా మారాలి, పసిపిల్లలు అయిపోవాలి. జీసస్ క్రైస్ట్ అద్భుతమైన మాట చెప్పాడు, దేవుని రాజ్యంలోకి నువ్వు ప్రవేశించాలి అని అంటే నువ్వు పసిపిల్లవాడివి కావాలి అంటారు. ఎందుకు ఆ మాట అన్నాడు అని అంటే పసిపిల్లవాడు ఇజ్ ఈక్వల్ టు పరమాత్మ. వాళ్ళు ఈ అహంకారం ఉండదు, విశృంఖలమైన మనస్సు ఉండదు, అంటే చీడపీడలు అంటుకున్నటువంటి మనస్సు ఏది ఉండదు, ప్యూర్గా ఉంటాడు, ప్యూర్గా ఉంటాడు. సో ఎవరికైతే ఆ పసిపిల్లవాడి మనస్సు వస్తుందో వాడికే దేవుడు రాజ్యంలోకి ఎంట్రీ, భగవద్ దర్శనం, ఆత్మప్రాప్తి. అంటే ఏమని, ఈ అహంకారము, దాని యొక్క ప్రోడక్ట్స్ ఇవేవి ఉండకూడదు. సో అహాన్ని మనం జయించాలి, అహాన్ని దాటాలి అని అంటే మనం ఏం చేయాలి, చిన్నపిల్లలం కావాలి, ఒక పసిబిడ్డ మనస్సు మనకు రావాలి. అంటే దాదాపు ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వరకు పిల్లలకి ఆ మనస్సు అనేది ఏర్పడదు. 3వ సంవత్సరం నుంచి ఆ మనస్సు అనేది క్రియేట్ అవుతూ వస్తుంది, క్రియేట్ అయిపోతూ వస్తుంది. అప్పటి వరకు చాలా ప్యూర్గా ఉంటారు వాళ్ళు, చాలా ప్యూర్గా ఉంటారు. మరి ఆ మనస్సు ఎవరు క్రియేట్ చేస్తారు అని అంటే సమాజం క్రియేట్ చేస్తుంది. ఆ మనస్సును ఎవరు క్రియేట్ చేస్తారంటే సమాజం క్రియేట్ చేస్తుంది. రే వాళ్ళ ఇంటికి పోబాకు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాడు కొడతాడు, అగో ఆయన దగ్గరకు పోతే ఆయన పట్టుకెళ్తాడు నేను, అర్థమైంది. ఇవన్నీ ఎవరు క్రియేట్ చేస్తున్నారు,
మనము సమాజము చేత సృష్టించబడేది మనస్సు. అందుకనే మీరు గమనించండి, చిన్నపిల్లలకి అంటే ఒక 3 ఇయర్స్ 4 ఇయర్స్ 5 ఇయర్స్ పిల్లలు ఉంటారు కదా, వీళ్ళకి ఆ పశు వయసులో మనం ఏది చెప్తే అది లోపల నాటుకొని పోతుంది, నాటుకొని పో. సో ఆ వయసులో మనం సరి అయిన జ్ఞానం వాళ్ళకి అందించాలి. ఇంతకుముందు చెప్పుకున్న ఈ మాటల్ని మనం వాళ్ళకి చెప్పకూడదు. అంటే మనం వయసు పెరిగిన వాళ్ళమీ అహం పరిధిలో ఉంటాము, మనసు పరిధిలో ఎనుక్కొని ఉంటాము. అందుకని మనం ఏం చేస్తామంటే, అయ్యి వాళ్ళ ఇంటికి పోకూడదురా పోవు. కానీ పసిబిడ్డలకి అయ్యేం తెలియదు, వాళ్ళ ఇంటికే పోయి వాళ్ళతో ఆడుకొని వస్తూ ఉంటాడు. ఇక్కడ ఏం చేస్తుంది ఏమి, రే నువ్వు రేపటి నుంచి వాళ్ళ ఇంటికి పోయేదానికి లేదంట. ఇంకో వాళ్ళ ఇంటికి పోవాలంటే వీడికి భయం, అది లోపల నాటుకొని పోతుంది. ఇక వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు దూరంగానే ఉంటారు. అందుకని ఎప్పుడు కూడా మన భావాలు మన ఆలోచనలు అర్థమైందే, వీటన్నింటినీ పసిబిడ్డల మీద రుద్దకూడదు. ఇప్పుడు వాళ్ళని ప్యూర్గా వాళ్ళని అలానే ఉంచాలి, వాళ్ళని అలానే ఉంచాలి. 6th క్లాసు బుక్లో ఒక చిన్న స్టోరీ ఉంది, చిన్న స్టోరీ. ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఒక పాప ఏం చేస్తుందంటే నీళ్ళల్లో దూకుతుంది. దూకినప్పుడు ఆ బురద నీళ్ళన్నీ ఇంకొక పాప మీద పడతాయి. ఆ పాప గుడ్డలన్నీ బట్టలన్నీ కొంచెం పడు, నేరుగా ఇంటికి వెళ్తాడు ఆ పాప. వాళ్ళ అమ్మ అడిగింది, ఏమైంది ఎక్కడ ఎంత బురద అంత పూసుకొచ్చున్నావు అంటే, ఫలానా అమ్మాయి ఇట్లా చేసింది అని. ఈమె అమ్ముకుంటుందా, ఈమె నేరుగా పోయి ఆ పాప నుండి దెబ్బలేసి అడు. తర్వాత వెంటనే వాళ్ళ బంధువులు, ఆ పక్క నుంచి వాళ్ళ బంధువులు వచ్చారు, ఈ పక్క నుంచి వీళ్ళ బంధువులు వచ్చారు. అది కొంచెం పెద్ద గొడవ. ఈ గొడవ అంతా జరుగుతుంది అక్కడ, వాళ్ళిద్దరూ బాగా వేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ పిల్లల వీళ్ళిద్దరూ వచ్చి మళ్ళా ఒక దగ్గర ఆడుకుంటున్నారు. సో ఇది చక్కగా వాళ్ళు చూస్తారు. వాళ్ళ పెద్ద ఒక ఆమె చెప్తుంది అక్కడ, చూడండి రా మీరు గొడవలు పడుతున్నారు, వాళ్ళిద్దరు చక్కగా ఆడుకుంటున్నారు అని. అంటే ఇక్కడ ఏమైంది, ఒక ఇద్దరు పిల్లలు కాసేపు తగ్గు వేసుకున్నా కొట్టుకున్నా మరుక్షణం వాళ్ళ ఆటలో మర్చిపోయి వాళ్ళతో కలిసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మనస్సు ప్రభావం పనిచేయదు. అదే పెద్దవాళ్ళు ఇద్దరు కొట్లాడుకొనియండి. అందుకనే జీసస్ క్రైస్ట్ చెప్పింది, దేవుడు రాజ్యంలోకి నువ్వు వెళ్ళాలి అని అంటే నీకు పసిబిడ్డ మనస్సు కావాలి అని అడుగు చెప్తాడు ఆయన. సో అహాన్ని జయించాలంటే మీరు చిన్నపిల్లలుగా మారాలి. చిన్నపిల్లలుగా మారాలి అని అంటే మీరు ఏవైతే జన్మాంతరాల నుంచి తెచ్చుకున్నారో ఈ వాసనలు, ఆ మనసుకు ఆపాదించున్నారో వాటన్నింటినీ శుద్ధి చేసుకోవాలి, క్లీన్ చేసుకొని దాన్ని ప్యూర్ చేసుకోవాలి. మరి అలాంటి సాధన చేయాలి అని అంటే ధ్యానం చేసుకోవాలి చక్కగా. మనస్సు ఎప్పుడు కూడా అంతరాత్మ వైపు ప్రయాణం చేయలేదు. మనస్సు ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు మనం గమనిస్తూ ఉంటాం, ధ్యానం చెయ్యి అంటే మనసు ఒప్పుకోదు, లేయి పైకి అంటుంది. కళ్ళు మూసుకుంటానంటే కళ్ళు తెరువు అంటుంది. చికెన్ మటన్ మానేయాలంటే నువ్వు చికెన్ మటనే తిను అంటుంది, అంతే కదా. ఎందుకని మనం ధ్యానం అనే పేరుతో దాన్ని ఏం చేస్తున్నాం, శుద్ధి చేస్తున్నాం, క్లీన్ చేస్తున్నాం, దాన్ని తరివేస్తున్నాం మన దగ్గర నుంచి. ఆ మనస్సుని మనం బానిస చేసుకుంటున్నాం. నువ్వు నాకు ఎట్ట ఉపయోగపడాలి అట్ట ఉపయోగపడు, అంతే. నీలోకి నేను రాను ఒప్పుకుంటుంది అదే. అందుకనే ఈ ధ్యానంలో ఈ ప్రాథమిక సాధనలో ఆ మనసు మనల్ని రకరకాలుగా మళ్లించి ఆ సాధన వైపు మనల్ని వెళ్ళని కూడా చేస్తుంది, చేస్తుంది. ఇదంతా మనసు చేసే నాటకం. నాకు ధ్యానం కుదరలేదు సార్, ఒళ్ళంతా నొప్పులు వచ్చేస్తున్నాయి సార్, బాగా ఏంది ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి సార్. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయని అంటే ఆ మనస్సు ఇంకా నాటకం ఆడుతూ ఉంటుంది. వీటన్నిటినీ దాటాలి మనం, సాధన పెంచుకోవాలి, ఎనర్జీస్ పెంచుకోవాలి. అప్పుడు అది నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా తగ్గుతూ తగ్గుతూ వచ్చి అప్పుడు మన వశం అవుతుంది. అది అహం పరిధిలో ఉంటుంది. అంతరాత్మ వైపు ప్రయాణం అది చేయలేదు. అహం ఎప్పుడు కూడా సరే చాలా పరిమితమైన ప్రపంచం. అది అహం పరిధి చాలా చిన్నది, అంతరాత్మ పరిధి చాలా పెద్దది, అనంతమైనది. నువ్వు అహం పరిధిలో జీవిస్తూ ఉన్నావా అంటే నీకు చిన్న జీవితమే. కొంతవరకే నువ్వు ప్రయాణం చేయగలవు, నీ చుట్టూ కొంతమందే చేరుతారు. అదే నువ్వు ఎప్పుడైతే అంతరాత్మ పరిధిలో నువ్వు చూస్తావో అప్పుడు అందరూ మనవాళ్ళే, అంతా అద్భుతంగా మనకు దర్శనమిస్తుంటుంది. ఎందుకంటే ఎస్ నేను ఆత్మ పదార్థాన్ని అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన పరిధి పెరుగుతుంది, మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది. అందరిలో తనని చూసుకుంటూ ఉంటాడు, అందరిలో తనని దర్శిస్తూ ఉంటాడు ఒక ఆత్మజ్ఞాని. కాబట్టి ఈ అహం అనేది చాలా చిన్నది, చాలా చిన్నది. కానీ దాన్ని జయించాలంటేనే కష్టం. చాలా కుటుంబాలు, చాలా సంబంధాలు ఇవన్నీ విడిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నాయి, దుఃఖంలో కొట్లాడుతున్నాయి అని అంటే మెయిన్ ప్రధాన కారణము అహము. గుర్తుపెట్టుకోండి, అహము నేనే గెలవాలి, నా భార్య మీద నాదే పెత్తనం, నా భర్త మీద నాదే పెత్తనం, నేను చెప్పిన మాట అందరూ వినాలి
అని ఎప్పుడైతే మనం అనుకుంటామో ఆటోమేటిక్గా వాళ్ళందరూ దూరం అవుతారు. అందుకనే మీకు ఈ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నాయంటే మీరు కూర్చొని ధ్యానం చేయండి, అప్పుడు అహం పోతుంది. ఎప్పుడైతే మనలో ఆ అజ్ఞానం నశిస్తుందో అప్పుడు అహం పోతుంది. ఆ అజ్ఞానం నశించాలంటే ఏం చేయాలి? జ్ఞాన దీపం వెలగాలి. సింపుల్. ఇప్పుడు ఈ రూమ్లో చీకటి పోవాలంటే ఏం చేయాలి? లైట్ వేస్తే చీకటి పోతుంది. సో మనలో ఆ అజ్ఞానం అనేది పోవాలి అని అంటే ఆ జ్ఞానోదయం కలగాలి. జ్ఞానోదయం కలగాలి అని అంటే సాధన చేయాలి. ఎవరు ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత త్వరగా వాళ్ళకి జ్ఞానోదయం. జ్ఞానోదయం అవ్వడము అనంటే అజ్ఞానం నశించడము. సింపుల్. సో కాబట్టి అహాన్ని మనము ఖచ్చితంగా దాటి తీరాలి. నిదానంగా దాటుతాంలే పర్వాలేదులే అనుకుంటే కుదరదు. ఇది ఫస్ట్ స్టెప్. ఆధ్యాత్మిక ఎదుగుదలలో మొట్టమొదటి మెట్టు ఏంటంటే మనలో అహంకారాన్ని మనం పోగొట్టుకోవడం. చాలా చిన్నదే అది, కానీ పెద్ద సాధన చేయాలి మనం అది పోగొట్టుకోవాలి. ఎందుకని? ఇప్పటి వరకు దాన్ని మనం వాడేసున్నాం, పెంచి పోషించేసి ఉన్నాం బాగా. మరి కొంతమందిలో అయితే భయంకరంగా ఉంటుంది, అది భయంకరంగా ఉంటుంది. ఒప్పుకోరు, అంతే ఒప్పుకోరు. నేనే నా మాటే నెగ్గాలి, అంతే. ఇది పెద్ద అహంకారం. ఎప్పుడైతే ఈ అహం వల్ల ఏమవుతుందంటే ఆ మనస్సు విశృంఖలంగా తయారవుతుంది, అంటే విపరీతంగా తయారవుతుంది. ఎప్పుడైతే ఆ మనస్సు విపరీతంగా తయారైందో అప్పుడు మనిషికి మిగిలేదేంది? దుఃఖము. దుఃఖం, ఇంకేం లేదు. మనం అహం పరిధిలో జీవిస్తున్నాము అని అంటే పక్కనే ఉంటుంది దుఃఖం వచ్చేస్తుంటుంది. ఎందుకని? కోడలు నేను చెప్పిన మాట వినడం లేదు, అత్తగారు కూర్చొని ఏడస్తారు, పక్కింటి వాళ్ళకి ఎదురింటి వాళ్ళకి చెప్పుకుంటూ బాధపడతారు. నేను ఒకప్పుడు అత్తింటి కోడలనే కదా అంతే. ఎప్పుడైతే ఆ ఫీలింగ్ మనకు వచ్చిందో అప్పుడు అహం ఉండదు. ఆటోమేటిక్గా మనలో ఎప్పుడైతే అహంకారం పోయిందో కోడలు కూతురు ఒక్కటే అనే ఫీలింగ్ మనకు వస్తుంది. ఎవరికైతే ఈ అహం అనేది ఉండదో వాళ్ళు నేర్చుకునేదానికి సిద్ధపడతారు. అక్కడ వాళ్ళకి తెలుస్తుంది, ఓహో నేను ఈ జన్మలో ఈ కుటుంబంలో ఇలా జన్మ తీసుకున్నాను అని అంటే ఈ కుటుంబం ద్వారా నేను ఏదో నేర్చుకోవాలి. ఎస్, నేను నేర్చుకుంటా. నా పిల్లల దగ్గర నుంచి నేర్చుకుంటాను, నా కోడల దగ్గర నుంచి నేర్చుకుంటాను, కూతురు దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాను. మనం ఎప్పుడైతే నేర్చుకునేదానికి సిద్ధపడతామో గుర్తుంచుకోండి, అవతల వ్యక్తులలో మార్పులు అనేటివి సంభవిస్తాయి. అంతవరకు ఆ కోడలు మన మీద పెత్తనం చూపించుండొచ్చు, లేదా అత్త కోడల మీద పెత్తనం చూపించుండొచ్చు. వీళ్ళిద్దరిలో ఎవరైతే నేర్చుకునేదానికి సిద్ధపడతారో ఆటోమేటిక్గా అవతల వ్యక్తి తగ్గిపోతారు. అంటే ఇంకేం లేదు, వెరీ సింపుల్. ఎందుకని? ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య ప్రాబ్లం ఉంది అని అంటే వీళ్ళిద్దరి మధ్య ఏదో కర్మ బ్యాలెన్స్ ఉంది, నేర్చుకోవాల్సింది ఉంది. ఎవరు ముందు నేర్చుకోవాలి అని అంటే ఎవరైతే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చి ఈ సాధన కొనసాగిస్తారో వాళ్ళు ఫస్ట్ నేర్చుకుంటారు. గుర్తుంచుకోండి, అంటే ఆ కర్మ వీళ్ళకి ఫస్ట్, వీళ్ళకి క్లియర్ అవ్వాలి, వీళ్ళు నేర్చుకునేదానికి వచ్చారు. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి నేర్చుకునేదానికి వచ్చాడనే సత్యం తెలుసుకొని నేర్చుకోవడం మొదలు పెడితే ఆ కోడల హింస తగ్గిపోతుంది, లేదా కోడలు ధ్యానంలోకి వచ్చి నేర్చుకుంటే అత్త హింస తగ్గి. సో ఎవరైతే నేర్చుకునేదానికి సిద్ధపడతారో వాళ్ళు ఆ కర్మని తెచ్చుకున్నారు, ఆ కర్మని క్లియర్ చేసుకున్నారు. అప్పుడు ఆటోమేటిక్గా పరిస్థితులన్నీ క్లియర్ అయిపోతాయి, ఈజీగా క్లియర్ అయిపోతాయి. అహం అనేది మన ఆధ్యాత్మిక ఎదుగుదలకి పెద్ద అడ్డుగోడ. నాగార్జున సిమెంట్తో కట్టినటువంటి పెద్ద అడ్డుగోడ. అది ఎవరికి ఎంత ఉంటే అంత సాధన చేయాలి, గుర్తుంచుకోండి. ఇది మొట్టమొదటి స్టెప్, అహంకారము. రెండవది మమకారం. ఇవి రెండింటినీ వదిలించుకోవాలి మనం. ఈ అహంకారం మమకారం ఈ రెండు పోవాలంటే మనకు కావలసినటువంటివి రెండు ఉన్నాయి. ఏంటవి? ఒకటి వైరాగ్యం. వైరాగ్యం వల్ల మమకారం పోతుంది. రెండు విజ్ఞానం, అంటే జ్ఞానం వల్ల అహంకారం పోతుంది. మనకి ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు అహంకారం పోతుంది. ఇందాక అతను ఏమన్నాడు, ఈ ఆస్తి అంతా నాదే అని అన్నాడు అజ్ఞానంతో. వీడికి తెలీదు ఈ ఆస్తికి ఈడు ఎన్నో వాడు అనేది వాడికి తెలియదు. ఈయనకు ముందు ఎంతోమంది అన్నోళ్ళు పోయారు కదా. ఈ సత్యం తెలిస్తే, ఈ జ్ఞానం అతనికి వస్తే ఆ మాట అంటాడా? సో ఎప్పుడైతే మనలో జ్ఞానం వికసిస్తుందో మనలో అహంకారం పోతుంది. ఎప్పుడైతే మనలో వైరాగ్యం ఉంటుందో అప్పుడు మమకారం పోతుంది. ఎప్పుడైతే ఇవి రెండింటిని మన నుంచి పోగొట్టుకున్నామో మనం అద్భుతంగా వెళ్ళిపోతాం, ముందుకు వెళ్ళిపోతాం. మన ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి మార్గం సుగమం అవుతుంది. ఎవరైతే ఈ అహాన్ని జయిస్తాడో, వాడు జ్ఞాని. యోగ వాసిష్టంలో రాముడికి వశిష్ఠుడు చెప్తాడు,
ఏమనంటే, నువ్వు బోనులో బంధించినటువంటి సింహం ఏ రకంగా అయితే బయటకు వచ్చేదానికి ప్రయత్నిస్తుందో అలా నువ్వు ప్రయత్నం చేయాలి. వీటి నుంచి బయటపడాలంటే నువ్వేం చేయాలి? నువ్వు ప్రయత్నం చేయాలి. ఆ సింహం లాగా నువ్వు ప్రయత్నం చేయాలి. అప్పుడు మాత్రమే ఈ సంసారం అనేటువంటి దీని నుంచి నువ్వు బయటకు వస్తావు నాయన అని చెప్తాడు. అంటే ఈ అహము, మమకారము, సో ఇవి ప్రథమ శత్రువులు ఆధ్యాత్మిక ప్రయాణంలో. వీటిని జయించాలంటే ఏం చేయాలి? ప్రయత్నము చెయ్యాలి. ఆ ప్రయత్నమే ధ్యానము. చక్కగా మనం రోజు సాధన చేసుకుంటూ పోతే వీటి నుంచి బయటపడిపోతాం. ప్లస్ ఆచరణ, ఇది కూడా కొంచెం కావాలి. మనం కేవలం ధ్యానం చేసుకొని ఇంటికి వెళితే ఇవన్నీ పోవు. ఆధ్యాత్మికంగా మనం ఎదగాలి అని అంటే ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు నిన్నటి వరకు కోడల్ని రోజుకి 20 తిట్లు తిట్టేదాన్ని. సో ఈరోజు 10 తిడతా, రేపటికి 5, ఎల్లుంటికి 3, ఆ తర్వాత 2, ఆ తర్వాత 1, ఆ తర్వాత నుంచి తిట్టకూడదు. అర్థమవుతుందా? అంటే ఆచరణ లేనటువంటి విద్య నిరుపయోగం. సో ఈరోజు నాలో ఎంత అహంకారం తగ్గింది? నేను నా కుటుంబ సభ్యులందరినీ సమంగా చూడగలుగుతున్నానా? లేదా ఇంకా భేదభావం నాలో ఉందా? నేను నా కుటుంబాన్ని హ్యాపీగా సమంగా చూడగలుగుతున్నాను అని అంటే నెక్స్ట్ నా పక్కింటి వాళ్ళని, ఎదురింటి వాళ్ళని కూడా చూడగలుగుతున్నానా? నెక్స్ట్ నా చుట్టూ ఉన్న అందరినీ నేను అలా చూడగలుగుతున్నానా? సో ఇలాగా మనం ప్రతిరోజు చెక్ చేసుకోవాలి. కొంచెం మనం ఈ ప్రాక్టీస్ చేస్తూ పోతే, ఆచరణ చేస్తూ పోతే మనం ముందుకెళ్తాం. మనము ఒక్క జన్మలో మనం మారేది కొంచెం 1 మిల్లీమీటర్. ఈ జన్మలో ఈ సాధన ద్వారా మనము నేర్చుకుంటూ పోతే కొంచెం మారుతాం. తర్వాత ఇంకొక జన్మ, అప్పుడు ఇంకొంచెం మారు. ఇట్లా మన లోపల ఉన్నటువంటి రకరకాలైనటువంటి వీటన్నింటినీ, గుణాలన్నింటినీ శుద్ధి చేసుకుంటూ మార్చుకుంటూ వెళుతూ ఉంటే అప్పుడు మనం ఒక రోజుకి పవిత్రమైనటువంటి ఆత్మగా మనము తయారవుతాం. మనం ఎన్నో జన్మలుగా సాధన చేస్తూ వస్తున్నాం. ఈరోజు ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాం మనం. ఇక్కడ మరింత శుద్ధి జరుగుతుంది. భక్తి మార్గంలో కొన్ని రోజులు ఉన్నాం, అక్కడ కొద్దిగా చేసుకున్నాం, పూజలు కొద్ది రోజులు చేశాం, అక్కడ కూడా కొద్ది శుద్ధి జరిగింది. ఏదైతే ధ్యాన మార్గానికి వచ్చామో ఇక్కడ మరింత శుద్ధి చేసుకుంటున్నాం. ఎవరు ఎక్కువ సాధన చేస్తారో వాళ్ళకి అద్భుతంగా శుద్ధి జరుగుతుంది, వాళ్ళ జీవితం హ్యాపీగా ఉంది. సో మనం హ్యాపీగా ఉండాలి, మన చుట్టూ వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అంటే ఏం చేయాలి? మనలో అహంకారము పూర్తిగా వదిలించేయాలి. తగ్గించుకోవడం కాదు, పూర్తిగా వదిలించుకోవాలి. అహం వీడితే ఆనందము, అహం కూడితే దుఃఖం. ఓకే, థ్యాంక్ యూ.